హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్యాస్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్టీమ్ దోశ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ ఆల్సో మెగాస్టార్ చిరంజీవి గారి ఫేవరెట్ స్టీమ్ దోశ. అది కూడా ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఇవాళ మీకు చెప్తాను. సో ముందుగా వచ్చేసి నేను 1 కప్ ఆఫ్ గుండు, అదే మినపగుండ్లు తీసుకున్నానండి. అలాగే 2 కప్పుల బియ్యము. సో నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ బియ్యమే తీసుకున్నాను, రేషన్ బియ్యం తీసుకోలేదు. సో వీటిని బాగా వాష్ చేసుకుని పక్కకి పెట్టుకుందాం. సో ఇప్పుడు దీంట్లో 1 కప్పు వచ్చేసి సగ్గుబియ్యం కూడా ఈక్వల్గా నానాలండి. ఇప్పుడు ఇవి 6 అవర్స్ నానబెట్టుకుంటే సగ్గుబియ్యం కూడా 6 అవర్స్ నానాలి. నేను వచ్చేసి కొంచెం కలర్ కోసము శనగపప్పు వేసినాను. శనగపప్పు వేయడం వల్ల ఏంటిదంటే మన దోశ కొంచెం కలర్ వస్తుంది. సో కలర్ కోసం కాబట్టి నేను శనగపప్పు వేసినాను. సో ఇక్కడ వచ్చేసి 6 అవర్స్ నానాక ఒక జార్లో కొన్ని అటుకులు, అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కాస్త నానబెట్టుకున్న పప్పు, బియ్యం కొంచెమే సగ్గుబియ్యంలో కొద్దిగానే వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. సగ్గుబియ్యం ఏంటిదంటే కొంచెం మంచి ఇదిగా రావడానికి నేను 2 సపరేట్గానే గ్రైండ్ చేసుకున్నాను. సో చూసారు కదా, బ్యాటర్ తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇట్లా ఒక బకెట్లో తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఫర్మెంటేషన్ టైంలో బ్యాటర్ పొంగుతుంది కాబట్టి కింద పడడం ఇష్టం లేక నేను ఇలా బకెట్లో వేసి పెట్టాను. సో ఇందులో వచ్చేసి లైట్గా బేకింగ్ సోడా అట్లాగే సాల్ట్ వేసేసి పక్కకు పెట్టాను. ఆఫ్టర్ 8 అవర్స్ అండి, 8 అవర్స్ నానాక మనం ఇట్లా బ్యాటర్ పాన్ మీద పోర్ చేసుకొని అలా వదిలేయాలి. వదిలేసి ఇట్లా మూత పెట్టడం వల్ల ఏంటిదంటే మనకు చూసారా ఇక్కడ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇట్లా బబుల్స్ రావాలన్నమాట. ఇట్లా బబుల్స్ వస్తే మనకి స్టీమ్ దోశ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆయిలే లేదు ఈ దోశలో. సో వెయిట్ లాస్ వాళ్ళు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట స్టీమ్ దోశ. సో చూసారు కదా, మ్యాక్సిమం బబుల్స్ వచ్చేసాయి. సో కుక్ కూడా అయిపోయింది. మనం రెండో వైపు తిప్పుకోము కాబట్టి ఒకవైపే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో మనం బ్యాటర్ వేసేటప్పుడే హై ఫ్లేమ్ ఉండాలి, తర్వాత ఫ్లేమ్ తగ్గించేసేయాలి. మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, అప్పుడే మనకి దోశ ప్రాపర్గా కుక్ అవుతుంది. స్టీమ్ దోశ కొంచెం మందంగా వేసుకుంటాం కాబట్టి కుక్ అవ్వాలంటే ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మీరు చూసారు కదా దోశ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇందులో వచ్చేసి మీ ఇష్టం అండి, పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ, ఏ చట్నీతోనైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా మెత్తగా వచ్చింది, పర్ఫెక్ట్ అండి. కాకపోతే నేను కొంచెం కలర్ కోసం ఏంటిదంటే నేను శనగపప్పు యాడ్ చేశాను. శనగపప్పు వద్దు అంటే మీరు స్కిప్ కూడా చేసేయచ్చు. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది, నచ్చిందా? మర్చిపోవద్దు, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నాట్ ఏ ప్రాబ్లం. మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోవద్దు లక్ష్యాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మర్చిపోవద్దు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేసేయండి.